మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన జెండా ఎగురవేసి కృష్ణా జిల్లాను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆ మహనీయుడు యుగ పురుషుడు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ఆయన సమాధి దగ్గర గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ వ్యక్తుల ఫ్లెక్సీలు లేకుండా ఇప్పటి వరకు జరిగింది. ఆయన చనిపోయి 28 సంవత్సరాలు అయింది. 28వ వర్ధంతి నిన్న జరిగింది. 28 సంవత్సరాలుగా అక్కడ స్వాగత సత్కారాలకు సంబంధించింది కాదు, అది ఒక ఘాట్. అది అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు ఎవరు కావాలని కడితే దాని గురించి రాజకీయం చేయాలని కూడా చూసుకోండి. ఎందుకంటే సిగ్గు చేటే ఉంటుంది. కృష్ణా జిల్లాలో రా కదలిరా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాబు గారికి మద్దతు ఇవ్వటమే కాకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పి మరి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్పందించినటువంటి విధానం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్తో చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్